friends, welcome to Vineesha Volgas and Cooking Channel. Iroju nenu meeku ee video lo sponge tho teddy bear ni ela prepare cheyalanedi chupinchabothunnanu. Daniki kavalsinavi sponge lu kavali, lace lu, tarvata tanukulu decoration kosam, tarvata oka gum bottle kavali, eyebrow pencil, stone lace, rubber lu. So ippudu ee sponge ni teddy bear ni ela tayar cheyalanedi chudamu. స్పాంజ్ ఉంది కదా, దీన్ని ఇలా నొక్కి పట్టుకోవాలి. సగానికి ఇలా నొక్కి పట్టుకోవాలి. రబ్బర్ తీసుకొని ఇలా వేసుకోవాలి. సగానికి ఇలా సగమైంది కదా. సో మళ్ళీ ఈ భాగాన్ని ఇలా నొక్కి పట్టుకొని రబ్బర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం. ఇటువైపు కూడా అలాగే నొక్కి రబ్బర్ వేసుకోవాలి. షేప్ రావాలి ఇక్కడ. ఇలా కింద వైపు కూడా ఇలాగే నొక్కి రబ్బర్ వేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక రబ్బరు వేసుకోవాలి. ఈ స్పాంజ్లో ఇంకా కలర్స్ వస్తాయి. ఎల్లో కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది, పింక్. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇలాగా రెడీ అవుతుంది టెడ్డీ బేర్. చూసారా? ఇప్పుడు నేను చిన్నది చేస్తున్నాను. ఈ పెద్ద స్పాంజ్లోనే సగానికి కట్ చేసి నేను తీసుకున్నాను. దీన్ని కూడా అలాగే చేద్దాము. ఇలా సగానికి రబ్బర్ వేసుకోవాలి. ఇందాక ఎలా చేసామో అలాగే రెండు వైపుల ఇటువైపు అటువైపు రబ్బర్ వేసుకోవాలి. సో చిన్న టెడ్డీ బేర్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు డెకరేషన్ చేసుకున్నాను. ఎలాగంటే ఫస్ట్ నేను ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను కళ్ళ కోసము. లేదంటే మీకు స్టిక్కర్స్ బ్లాక్ ఉంటే బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను. సో ఇటువైపు 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 మూడు పెట్టుకుంటున్నాను నేను ఐబ్రో పెన్సిల్తో. సేమ్ దీనికి కూడా అలాగే సో చూడండి, ఇలా ఐబ్రో పెన్సిల్తో కళ్ళు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఏం చేయాలంటే గమ్ తీసుకొని ఇక్కడ కళ్ళు పెట్టుకున్నాం కదా మధ్యలో ఇలా కొంచెం పెట్టుకోవాలి. ఎందుకంటే మిర్రర్తో దీన్ని మధ్యలో మిర్రర్ పెడతాం కాబట్టి అతుక్కోవడానికి గమ్ము పెడుతున్నాను నేను. పుల్ల తీసుకున్నాను, ఈ పుల్లని గమ్ములో అద్ది ఇది మిర్రర్ ఉంది కదా ఈ మిర్రర్ని ఇలా స్టిచ్ చేయాలి, ఆ కళ్ళ మధ్యలో స్టిచ్ చేయాలి. సో ఇలా కళ్ళు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని నేను లేస్ తీసుకుంటున్నాను, నాకు ఇది వేస్ట్గా ఉంది కాబట్టి పనికి రాకుండా దీనికి వాడుకుంటున్నాను. మీకు ఏవి ఎలా డెకరేషన్ కావాలంటే అలా చేసుకోవచ్చు. దీనికి నేను ఇలా గమ్ము అందిస్తున్నాను. దీనికి కూడా ఇటువైపు గమ్ము స్టిచ్ అవ్వడానికి గమ్ము అంటించి స్టిచ్ చేయాలి. ఇలా లేదంటే ఇక్కడ రబ్బర్ ఉంది కదా దాంట్లో పెట్టేయాలి. సో ఇలా అయింది కదా, ఇక్కడ కూడా అలాగే చేద్దాము. నాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను ముళ్ళు వేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి గమ్ముతో నేను స్టిచ్ చేసుకుంటున్నాను. త్వరగా అంటుకోదు, ఎక్కువ వేయాలి గమ్ము. గమ్ము ఎక్కువ వేస్తే దీనికి అంటుకుంటుంది, ఆరిన తర్వాత బాగా స్టిచ్ అయిపోతుంది. ఇలాగ ఇప్పుడు దీనికి నేను స్టోన్ లేస్ వాడుతున్నాను. స్టోన్ లేస్ నేను బ్లౌజ్కి తీసుకొని మిగిలింది నాకు, అందుకని నేను దీనికి ఇలా వాడుకుంటున్నాను. మీకు ఏది బెటర్గా ఉంటే రిబ్బన్ అయినా వాడుకోవచ్చు. మెరిసే రిబ్బన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇలా ట్యాగ్ చేసుకోవచ్చు. ఇలా ట్యాగ్ చేసుకోవచ్చు రిబ్బన్తో. చూసారు కదా ఇలాగ రెడీ అయిపోయింది. దీన్ని గమ్ వేసి స్టిచ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీ కదా. స్పాంజ్తో మనకు టెడ్డీ బేర్లు రెడీ అయిపోయాయి. చాలా ఈజీ, ఇది చిన్నపిల్లలైనా ట్రై చేయొచ్చు. షోకేస్లో మనకు ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా మనము సమ్మర్లో పిల్లలు హాలిడేస్కి ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళైనా ట్రై చేయొచ్చు. ఖాళీగా బోర్ కొడుతున్నప్పుడు ఇలా ట్రై చేసి మీ షోకేస్ని నింపుకోవచ్చు. సో
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలా చాలా రెడీ చేశాను, ఇలా డెకరేషన్ చేసుకున్నాను చూడండి. ఇవి ఇలా షోకేస్లో మనము పెట్టుకోవచ్చు, ఖర్చు తక్కువ కదా.